ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు సెబాస్టియనో సల్గాడా ప్రపంచమంతా తిరిగారు. రువాండాలోని రక్తపు టెర్రులను తన ఫోటోల్లో బంధించి ప్రపంచానికి చూపించారు. ఆఫ్రికాలోని ఆకలి చావులు, అందమైన కెన్యా అడవులు, జంతువులు, ఇలా ఎన్నో వేల ఫోటోలను బంధించి ప్రపంచాన్ని కదిలించే ఫోటోలను చూపించారు. అయితే రువాండాలో ఎప్పుడూ ప్రభుత్వ దళాలకు తిరుగుబాటుదారులకు యుద్ధమే. ఈ పోరులో లక్షల మంది ఏటా చనిపోతూ ఉంటారు. కానీ రువాండా అంటేనే ప్రకృతికి మారుపేరు. అందమైన కొండలు, వద్దంటే పడే వానలు, పచ్చని ప్రకృతిలో హాయిగా బ్రతకచ్చు. కానీ అక్కడి సహజ వనరులను కొల్లగొట్టేందుకు తుపాకులు పట్టిన వారంతా కూడా దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇక్కడి కొండల్లోని జంతువులు, సింహాలు, గొరిల్లాలు ఒకటేమిటి, భూ అందమంతా కూడా రువాండాలోనే ఉంటుంది. అయితే సెబాస్టియనో అక్కడే పెరిగారు. ఒకప్పుడు ఇష్టపడ్డ ప్రాంతానికి అంతర్జాతీయ ఫోటో జర్నలిస్ట్గా ప్రభుత్వ భద్రతతో ఆయన రువాండాలోని ఓ గ్రామానికి వెళ్ళారు. అయితే ఆయన ఒకప్పుడు చూసిన అడవి అక్కడ లేదు, కేవలం గ్రామం మాత్రమే ఉంది. చుట్టూ ఎండిన చెట్లున్నాయి, గుండు కొట్టినట్లుగా కనిపించే కొండలు. అంటే అక్కడ ఒక అడవి ఉండేది, అది లేదు. ఎందుకంటే అడవులను నాశనం చేసి ప్రజలు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. కారణం కూడా వారికి వేరే ప్రాంతానికి వెళ్లే ధైర్యం లేక. మొత్తం ఎకోసిస్టమ్ దెబ్బతింది. పర్యావరణ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వానలు తగ్గిపోయాయి, జంతువులు లేవు, చివరకు కప్పలు కూడా కనిపించనంత మార్పు వచ్చింది. ఒకప్పుడు నడవాలంటేనే దారిలేని మార్గం మొత్తం ఎండిపోయిన ప్రాంతంలా మారిపోయింది. అది చూసి ఆయన ఎంతో ఆవేదన చెందారు. అదే బాధతో తన భార్య లిలియోతో కలిసి అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ తన పని పూర్తి చేసుకున్నారు. అమెరికాలో సెబాస్టియన్ అంటే తెలియని వారు లేరు. ఆయన ఫోటోలు అంత పాపులర్. సాహసానికి సెబాస్టియన్ మారుపేరు. వేర్పాటువాద దళాలే కాదు, తీవ్రవాదులతో కూడా ఆయన కలిసి తిరిగి యుద్ధాన్ని ఫోటోల్లో బంధించిన వ్యక్తి. ఆయన పుస్తకాలు కూడా రాశారు. ఫోటోగ్రఫీ నుంచి ఇతర ఆఫ్రికా బతుకు చిత్రాలను చూపించారు. అయితే ఎక్కువగా విదేశాల్లోనే గడిపే సెబాస్టియన్ తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 100 ఎకరాల ఫామ్ను చూసుకునేందుకు వెళ్లారు. అది బ్రెజిల్ దక్షిణ రాష్ట్రమైన మినాస్ గెరియాస్లో ఉంది. కానీ ఆయన వెళ్లేసరికి ఆయన ఫామ్ మాత్రమే కాదు, చుట్టూ కొండల మీద కూడా ఒక్క చెట్టు లేదు. ఒకప్పుడు అటవీ ప్రాంతంలో బట్టలు వేసుకోకుండా అనాగరికంగా హాయిగా బ్రతికే గిరిజన జాతి ఉండేది. వారెవరూ కూడా అక్కడ లేరు. ఆ ప్రాంతాన్ని వదిలేసి మరో అడవికి వెళ్లిపోయారు. 1999లో తన ప్రాంతం చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కొండలు కూడా ఎండిపోవడం ఏంటా అని బాధపడ్డారు. జనం అడవి మీద పడి చెట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఎక్కడా ఒక్క చెట్టు లేదు, నీళ్లు అసలే లేవు. ఒకప్పుడు వానాకాలం అడుగు వేయాలంటేనే భయమేసేది. ఎక్కడ పాములుంటాయో, ఎక్కడ తేళ్లు కీటకాలు ఉంటాయోనని. ఇప్పుడు వాటి ఆనవాళ్లే లేవు. పర్యావరణం మొత్తం దెబ్బతింది. జింకలు లేవు, పాములు లేవు, కొండ చెలువలు కూడా కనిపించడం లేదు. దీంతో ఆయన గతంలోని శాటిలైట్ ఇమేజ్లను పరిశీలించారు. గత దశాబ్ద కాలం పాటు చెట్లు నరికేశారని గుర్తించారు. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడే ఆయనకు జీవితం మీద విరక్తి వచ్చింది. నాయకులు, అధికారులంతా పనికి మనల వారు ఎక్కడా ఉండరు. వీరందరినీ కూడా మనుషుల్లోనే ఓ కొత్త జాతిగా గుర్తించాలి. ఇక ఈ నేల అంతమైనట్టే, మనిషి మనుగడ ఈ భూమి మీద కొన్నాళ్లే అని ఆవేదన చెందారు. కానీ తన ఫామ్ హౌస్ వ్యవసాయానికి పనికిరాదు. కేవలం గుర్రాలకు, పశువులకు గడ్డి పెంచుకోవడానికి తప్ప. పైగా సుదూరంగా ఉన్న ప్రాంతం అది, పవర్ లైన్స్ కూడా సరిగా లేవు. దీంతో 6 నెలల పాటు నిర్వేదంతో అక్కడే బ్రతికారాయన. తిరిగి అమెరికా లేదా ఏ ఆఫ్రికా దేశమైనా వెళ్ళి హాయిగా బ్రతుకుదామనుకున్నారు. కానీ ఎవరి మీద ఎందుకు ఆధారపడాలి? నేనే ఇక్కడ అడవిని ఎందుకు డెవలప్ చేయకూడదు? అడవంటే బ్రహ్మ పదార్థం కాదు కదా. మనిషి బతకాలంటే చెట్టే కావాలి. ఆక్సిజన్ ఇచ్చేది చెట్టు మాత్రమే. వాన కురవాలన్నా, ఏ క్రిమి బ్రతకాలన్నా కూడా చెట్టే కావాలి. మరి అంతటి ప్రాణమిచ్చే చెట్టును తానే ఎందుకు పెంచకూడదు అనుకున్నారు ఆయన. వెంటనే పరిశోధన చేశారు. ఊరికే చెట్లు పెట్టడం కాదు, మొత్తం పర్యావరణాన్ని పునర్నిర్మించాలి. తాను చెట్లు పెడితే ఉపయోగం ఉండదు, పురుగులు బ్రతకాలి, క్రిములు బ్రతకాలి, పాములు, కొండ చిలువలు, జింకలు, ఇలా మొత్తం ఇకోసిస్టమ్ నిర్మించాలనుకున్నారు ఆయన. దీంతో గతంలో ఉన్న అద్భుత వనమూలికల చెట్లు సహా ప్రతి చెట్టు లిస్టును తయారు చేసుకున్నారు. దేశమంతా తిరిగి సైంటిస్టుల సాయం తీసుకుని మొత్తం 10,000 రకాల చెట్ల నర్సరీని మొదలుపెట్టి వాటితో ఏకంగా 12 లక్షల మొక్కలను కలెక్ట్ చేశారు. అంతేకాదు, టెర్రా ఇన్స్టిట్యూట్ నర్సరీ అనే రీసెర్చ్ కేంద్రాన్ని అక్కడే మొదలుపెట్టారు. మొదట 100 స్థానిక చెట్లను పెట్టి ఆయన వేగంగా ఏడాదిలోనే వానాకాలం మొదలవ్వగానే 1,000 చెట్లను నాటించేశారు. ఆ తర్వాత హెలికాప్టర్ సాయంతో విత్తనాలను 2,000 ఎకరాల్లో చెల్లించారు. మొదట 2,000 ఎకరాల్లో మొదలుపెట్టారు ఆయన. చెట్ల నర్సరీని నిత్యం అభివృద్ధి చేస్తూ ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ పెట్టేశారు. అది కూడా కొన్ని ప్రత్యేక చెట్లకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చనిపోకుండా ఉండేందుకు అహోరాత్రులు కష్టపడ్డారు. అయితే నర్సరీ బాధ్యతలను భార్య లిలియో చూసుకునేవారు. మొదట 2 ఏళ్ళు అడవి పచ్చగా కనిపించింది. కానీ చిన్న మొక్కలే కదా, భారీ వర్షాలు వస్తే ఆ మొక్కలన్నీ నాశనమైపోతాయి. ఎందుకంటే కొండ ప్రాంతం. అందుకే కొన్ని చోట్లేమో వర్షాలు తగ్గుముఖం పట్టాక, మరికొన్ని చోట్లేమో వర్షాలు పడే ముందు పెట్టారు. చివరకు
దగ్గరలోని ఓ నదిలో మోటార్ పెట్టి 10 కిలోమీటర్ల మేర నీటి పైపులను తీసుకెళ్లి ఎండాకాలంలో నీరు అందేలా చేశారు. కొండ మీద నుంచి నీరు వదిలితే చుట్టూ కిందకు నీరు వెళ్లేలా చేసేశారు. చిన్న పిల్లలను పెంచినట్లు కోట్ల మొక్కలను ఆయన చూసుకున్నారు. మొత్తానికి 3 ఏళ్లకు ఆయన శ్రమ ఫలించింది. 90% మొక్కలు చెట్లుగా ఎదుగుతున్నాయి. చనిపోయిన చోట, ఖాళీ ప్రదేశం ఉన్న చోట నీరు లేకున్నా బ్రతికే మొక్కలను నాటారు. ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న చెట్లనే ఆయన నాటారు. ఫలాల చెట్ల నుంచి ఔషధ మొక్కలకు కూడా అనువైన ప్రాంతంగా పేరున్న తన ఫామ్ హౌస్ చుట్టూ పెద్ద అడవిని సృష్టించారు. 2012 నాటికి మళ్లీ అడవి కనిపించింది. 2020 నాటికి కాకులు దూరని కారడవిలా మారిపోయింది. ఇప్పుడు వందల కాదు, వేల పక్షులు, జంతువులు తిరుగుతున్నాయి. సర్పాలు వచ్చేశాయి. సెబాస్టియన్ దంపతుల కష్టం చూసి బ్రెజిల్ పాలకులు షాక్ అయ్యారు. మ్యాజికల్ ఫారెస్ట్ ను సృష్టించారని వారిని పొగిడారు. అయితే మొదటిసారి తన నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి మొత్తం తన ప్రయాణాన్ని వివరించారు. నేను ఎక్కడే పుట్టి పెరిగాను, ఒకప్పుడు ఇది స్వర్గం. పచ్చని ప్రాంతాల్లో కొండల మధ్య నీటి సెలయేరు వెళుతుంటే చూస్తే బ్రతికేసేంత గొప్పగా ఉండేది. కానీ నేను తిరిగి వచ్చే సమయానికి డెడ్లాండ్గా మారిపోయింది. మనుషులు కూడా ఆ ప్రాంతంలో ఉండలేరు. చుక్క నీరు కూడా లేదు. నాకు పర్యావరణం మీదున్న ప్రేమతో రీసెర్చ్ చేశాను. ఎకోసిస్టమ్ రీస్టోరేషన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ నుంచి విత్తనాల ఉత్పత్తి వరకు నేర్చుకున్నాను. నేర్చుకున్న దానిని ప్రాక్టికల్గా చేశాను. ఇప్పుడు ప్రతి ఏటా 10 మంది విద్యార్థులకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి టెక్నికల్ ట్రైనింగ్ వరకు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకొచ్చారు ఆయన. ఒకప్పటి ఫోటోగ్రాఫర్ సెబాస్టియన్ ఇప్పుడు పర్యావరణవేత్త అయ్యారు. 2013లో ఫోటో బుక్ అయిన జెనెసిస్ నుంచి అవార్డు అందుకున్నారు. అయితే ఒకప్పుడు యుద్ధం, పర్యావరణ ముప్పుపై ఫోటోలు తీసేవాడిని, కానీ ఇప్పుడు కాపాడుతున్నానని చెప్పారు ఆయన. నాకు వచ్చిన బహుమతులు, డబ్బులు, పుస్తకాల ద్వారా వచ్చిన డబ్బు మొత్తం నేను ఈ నర్సరీకే ఖర్చు పెట్టాను. కానీ ఇంకా భూమిపై మానవత్వం ఉంది కదా, సాయం కూడా అందింది. మళ్ళీ నాకు భూమిపై, మనిషి మనుగడపై ఆశ కలిగింది. నాలా పనిచేస్తే ఎవరైనా కూడా ఇలాంటి అద్భుతాలు సృష్టించవచ్చు. ఎక్కడైనా సరే అడవులను సృష్టిస్తానంటే ఉచితంగా నేను సాయం చేస్తాను. నాకు ఇప్పుడు 75 ఏళ్ళు, అయినా సరే చనిపోయే వరకు ప్రయత్నిస్తానని చెప్పారు సెబాస్టియన్. మొత్తం 2 రాష్ట్రాలను కలిపే ఓ వేస్ట్ ల్యాండ్ ఇప్పుడు ట్రాపికల్ ఫారెస్ట్ గా మారిపోయింది. ఇక తన ఫామ్ హౌస్ కూడా అందమైన మినీ ఫారెస్ట్ గా మార్చేశారు. చిన్న ఇళ్ళు, అందమైన చెట్లతో స్వర్గలోకాన్ని తలపించే విధంగా తీర్చిదిద్దారు సెబాస్టియన్. అంతేకాదు, దీన్ని ఓ విద్యా వ్యవస్థగా మార్చారు. అడవుల పెంపకంపై ప్రభుత్వ సహకారంతో డిప్లొమా సర్టిఫికెట్లు అందిస్తున్నారు. ఇప్పుడు వేరువేరు ప్రాంతాల్లో చెట్ల పెంపకంపై ప్రాజెక్టులు చేపడుతూ ప్రకృతికే మళ్లీ ప్రాణం పోస్తోంది ఈ సంస్థ. ఇదేదో ఓవర్ నైట్లో అడవిగా మారిందని మాత్రం అనుకోవద్దు. మొదట తాగడానికి కూడా నీరు దొరకలేదు. కేవలం ఇద్దరే మొదలుపెట్టిన ఈ పనికి ఆ తర్వాత డబ్బులు ఇచ్చి కొంతమందిని పనివారిగా పెట్టుకున్నారు. రోజుకు 12 గంటలు కష్టపడి మొక్కలు నాటేవారు. అలా మొక్కలు నాటితే తమకేమీ లాభం లేదు. పైగా సంపాదించుకున్నా దాచుకున్న డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది. బంధువులు సహా అందరూ పట్టించుకోకపోయినా కూడా సెబాస్టియన్ దంపతులు ఈ అటవీ పెంపకాన్ని యజ్ఞంలా మొదలుపెట్టారు. అందుకే ఈ ప్రాంతంలో ఒకప్పుడు బ్రతికిన చెట్లనే పెట్టేశారు. ఎందుకంటే ఆ చెట్లకే అనువైన ప్రాంతం కాబట్టి. దానికి తోడు మళ్ళీ పాత పచ్చదనాన్ని సృష్టించాలనుకున్నారు ఆ దంపతులు. వారి విజయానికి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. యునిసెఫ్ నుంచి యునైటెడ్ నేషన్స్ వరకు అందరూ వీరి కీర్తిని ప్రపంచానికి చాటారు. అయితే బ్రెజిల్ అంటేనే ట్రోపికల్ కంట్రీ. అలాంటి దేశంలో కూడా చెట్ల నరికివేత బేపత్సంగా జరుగుతోంది. ఇక అమెజాన్ అడవుల గురించి చెప్పనక్కర్లేదు. ఇవి ప్రపంచానికి ఊపిరితిత్తులు. ఇవి గాని నాశనమైతే ఇక భూగోళం మూసుకోవాల్సిందే. అందుకే సెబాస్టియన్ లాంటి వారు నిత్యం పచ్చదనం ఉట్టిపడే అడవులను సృష్టించేందుకు నడుం కట్టారు. మరి తప్పకుండా వీరికి సెల్యూట్ కొట్టాలి. మరి వీరిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.